హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివలన నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్కి వస్తాయి. ఈరోజు మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రసాన్ని చూద్దామండి. ఈ రసం సింపులే కాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10-10 నిమిషాల్లో చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. ఈ టేస్టీ, ఈజీ అలాగే క్విక్ రెసిపీ అయిన రసానికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ 1, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 3, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఎండుమిరపకాయలు 2, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, ధనియాలు జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, బెల్లం 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెబ్బలు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, మెంతులు 1/2 టేబుల్ స్పూన్. స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అన్ని ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయకూడదండి. ఇలా కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండుని యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే 1 రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా మిరియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పును యాడ్ చేసుకున్న తర్వాత 3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా రసాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక 10 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా రసాన్ని మరగనివ్వాలండి. ఇలా రసం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రసాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులను యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా పక్కకు తీసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 ఎండుమిరపకాయల్ని, 1 రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు రసం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే క్విక్ రెసిపీ అయినా మన రసం రెడీ అయిపోయింది. ఈ రసం సింపులే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ టేస్టీ అలాగే ఈజీ రెసిపీ అయిన రసాన్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివలన నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.